Hello all, నేను డాక్టర్ చందన లక్కిరెడ్డి, ఈషా ఐవీఎఫ్ ఫర్టిలిటీ క్లినికల్ డైరెక్టర్. ఈరోజు మనము ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ డైట్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడుకున్నాము. సో యూజువల్గా మేము క్లినిక్లో చూస్తున్నప్పుడు అందరూ కామన్గా అడిగే క్వశ్చన్, మేము ఎగ్ క్వాలిటీ గురించి కానీ, స్పర్మ్ క్వాలిటీ గురించి కానీ, ఆర్ ప్రెగ్నెన్సీ త్వరగా రావడానికి ఏదైనా స్పెసిఫిక్ డైట్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫర్టిలిటీకి స్పెసిఫిక్ డైట్ అనేది ఏమి ఉండదు, కానీ హెల్తీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అనేది ఎలా మనకి జనరల్ హెల్త్కి ఇంపార్టెంటో ఫర్టిలిటీకి కూడా అదే ఇంపార్టెంట్. సో డైట్లో కూడా లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటట్లు, సో వెదర్ ఇట్ ఈస్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ, ఇవన్నీ ఎక్కువ తీసుకోవడంతో మనకి క్వాలిటీ ఆఫ్ ద గ్యామెట్స్, అది ఎగ్ కానీ స్పర్మ్ కానీ ఎక్కువగా రావచ్చు. అండ్ దాంతోపాటు ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అండ్ అవుట్ సైడ్ అండ్ జంక్ ఫుడ్స్, ఇలాంటివి అవాయిడ్ చేయడం వలన కూడా మనకి క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది. ఇదే కాకుండా హెల్తీ లైఫ్ స్టైల్, మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, మంచిగా నిద్ర ఉండడము, తర్వాత కాఫీ, టీ అండ్ ఆల్కహాల్ అనేవి తగ్గించుకోవడము, అండ్ డైలీ అట్లీస్ట్ 30 to 45 minutes బ్రిస్క్ వాకింగ్ వరకు ఎక్సర్సైజ్ కానీ యాక్టివిటీ కానీ ఉంటే మనకి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ బెటర్గా వచ్చి ట్రీట్మెంట్స్లో సక్సెస్ అనేది త్వరగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇదే కాకుండా ఎనీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి, మనకి జనరల్ హెల్త్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ కానీ, లేదా మనకి ఇంకేదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని మనము ట్రీట్మెంట్స్కు వెళ్ళక ముందే డిటెక్ట్ చేసి ట్రీట్ చేసుకోవడం ద్వారా కూడా మనము ఎగ్ క్వాలిటీని, స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకొని మనం చేసే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కూడా ఎక్కువ సక్సెస్ రేట్ని తెచ్చుకోవచ్చు. సో మీరు ఇంకా డైట్ గురించి కానీ లేదా ఎగ్ క్వాలిటీ గురించి కానీ ఎక్కువగా డౌట్స్ ఉంటే మాకు రైట్ చేయొచ్చు, లేదా మా క్లినిక్కి విజిట్ చేసి మా కౌన్సిలర్స్తో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.